జూలై 1 అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి. ఆషాఢ మాస శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని జరుపుకుంటూ ఉంటారు. మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం చేసే టైంలో ఏమైనా తినవచ్చా, ఎలాంటివి తినాలి, ఈరోజు ఉపవాసం ఆచరించే సమయంలో గుడికి వెళితే అక్కడి ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చా, ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన విషయాలను వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి ఏకాదశి రోజున ఉపవాసం ఎలా చేయాలి, అదే తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంది. అందుకే ఉపవాస పద్ధతుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఉపవాసం చేయడానికి 6 ఉపవాస పద్ధతులను పురాణాలలో వివరించడం జరిగింది. ఉపవాసం చేయదగిన శక్తి ఉన్నటువంటి వారు ఈ 6లో ఏదో ఒకటి తప్పక ఈరోజు చేయాలి. ఈరోజు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏ ఒకటి చేయకపోతే అలాంటి వారు కూంబి పాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణాలలో పేర్కొన్నారు. అందులో మొదటి ఉపవాసం. ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలంటే పగలంతా ఉపవాసించి రాత్రి తులసి తీర్థం మాత్రమే స్వీకరించి దీనిని ఉపవాసం అంటారు. దీనిని ఆచరించడం కుదరని వారు రెండవది ఏకభుక్తం. ఏకభుక్తము అంటే మధ్యాహ్నం పూట మాత్రమే భోజించాలి, రాత్రిపూట కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తం అంటారు, అంటే ఒక్క పూట మాత్రమే భోజించటం అని అర్థం అన్నమాట. ఇది కూడా చేయలేని వారు. మూడవది నక్తము. నక్తము అంటే పగలంతా ఉపవాసం ఆచరించి నక్షత్ర దర్శనానంతరం రాత్రి భోజనం చేయాలి. దీనిని నక్తము అంటారు. ఇది కూడా ఆచరించలేని వారు నాలుగవది. నాలుగవది అయాచితము. అయాచితము అంటే భోజనానికి తాము మాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినవచ్చు. దీన్ని అయాచితము అంటారు. ఇది కూడా చేయలేని వారు. ఐదవది స్నానము. స్నానము అంటే స్నానాదులు ముగించుకుని దైవారాధన చేసి భగవంతునిపై మనస్సు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపాన్ని చెయ్యాలి. దీనినే స్నానం అంటారు. ఇది కూడా చేయలేని వారు. ఆరవదిగా తిలాదానం. తిలాదానము అంటే మాకు మంత్రజపం కూడా చేతనవ్వదు అనేటటువంటి వారు నువ్వులను దానం చెయ్యాలి. దీనిని తిలాదానం అంటారు. నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించరు. మీకు దగ్గరలో ఆలయంలో అయ్యగారిని కనుక మనం అడిగితే నువ్వులని దానం తీసుకునే వారి సమాచారాన్ని ఇస్తారు. ఎందుకంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికి ఉంటుంది. ఈ 6 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఖచ్చితంగా ఆచరించాలి. ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించకపోతే కూంబి పాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలలో పేర్కొనబడింది. ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు, మజ్జిగ, మంచినీరు, స్వల్పంగా పండ్లు, క్యారెట్ తీసుకోవచ్చు. వండిన ఆహార పదార్థాలని అస్సలు ముట్టుకోకూడదు. ఉపవాసం ఉన్నవారు ఒకవేళ మీరు గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం పెడితే కనుక తినవచ్చు, ప్రసాదాన్ని వద్దనకూడదు. ఈరోజు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు, ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నవారు, ఉద్యోగం ఆలస్యమయ్యేవారు, వ్యాపార అభివృద్ధి లేనివారు, పెళ్ళి ఆలస్యమయ్యేటటువంటి వారు, ఇలా ఎటువంటి సమస్యలున్నా కూడా గోవును దర్శించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గోవుకు పశుగ్రాసం, శనగలు, బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీకు బాధలన్నీ తీరుస్తారు, మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందుకుంటారని